జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తన కింది స్థాయి కేడర్కు క్లాస్ ఇచ్చారు. పార్టీలో ఉంటూ తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆవేదన వెలిబుచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి వంటి ప్రభుత్వ పథకాల్లో చేతివాటం చూపారని అన్నారు. ఇకపై ప్రజలెవరూ దళారులను నమ్మవద్దని, ఏ సమస్య ఉన్నా తనను కలిస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొంతమంది ఏమో దర్జాగా ఇది మన ఎలక్షన్ కానట్టుగా జరిగారు, కొంతమంది ఏమో బ్లాక్ మెయిల్ చేశారు, ఇదే సమయం కదా ఎమ్మెల్యే గారిని సైడ్ చేసే సమయం, పదవులు తీసుకుంటారు, పనులు తీసుకుంటారు, నాతో బాగుపడతారు, లక్షలు సంపాదించుకుంటారు, అన్ని రకాల మేలు చేసుకుంటారు, ఎలక్షన్ వచ్చేటప్పటికి నన్ను చంపే ప్రయత్నమే చేస్తారా? నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ఈ ఓడలో నేను ఒక్కరిని లేను, మీరు కూడా ఉన్నారు. ఓడ మునిగితే నాతో పాటు మీరు అందరు కూడా మునుగుతారనే సంగతి మీకు తెలియలే. ఇలా నీ ప్రభుత్వం ఉంటే, నీ ఎమ్మెల్యే ఉంటే, నీ తహసీల్, నీ ఎస్ఐ, నీ సిఐ, నీ ఆర్డీఓ, నీ కలెక్టర్ నీ మాట ఒక్క నిమిషంలో నడితే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటువంటి నేను సేవ అనుకున్నా, చాలా గొప్పగా చేస్తుంది అనుకున్నా. దీంట్లో కొంతమంది దొంగలు మోపాయండి. సీఎం రిలీఫ్ ఫండ్ 100,000 రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి ఒకటి వసుడు 10,000 వసూలు చేసుడు, 5,000 వసూలు చేసుడు, లేకపోతే వాళ్ళని కార్ ఎక్కించుకొని తీసుకొచ్చుడు, మధ్య మధ్యన వచ్చినాక ఆ సాయంత్రాన్ని దావా తీసుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఎమ్మెల్యే ఇప్పించండి ఇప్పించండి అనుకుంటారే వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటారో అనుకుంటారో నాకు తెలియదు. మాకు ఈయన వచ్చిండు, ఈయన చెప్పడం వల్లనే ఆ పైసలు వచ్చినాయి. కాబట్టి ఈయనే మాకు జవాబుదారని ఈయన అడిగితే 10,000 లక్షలు 10,000 20,000 ట్రాక్టర్లు ఇప్పిస్తే, నేను అనుకున్నా మా నాయకులకు ట్రాక్టర్లు వస్తున్నాయని, ట్రాక్టర్కు 50,000 లక్షలు వసూలు చేసిండు, కళ్యాణ లక్ష్మి పైసలు వసూలు చేసిండు. ఈ దొంగలను నమ్మద్దని నేను మాత్రం చెప్తాను. ఎవడైతే కళ్యాణ లక్ష్మికి, ఎవడైతే సీఎం రిలీఫ్ ఫండ్కు పైసలు అడుగుతారో చెప్పు బట్టి కొట్టుకోండి. వాడెవడలే కానీ, మా నాయకుడే కానీ, మా ప్రజాప్రతినిధే కానీ చెప్పు బట్టి కొట్టండి.